హలో హలో ఒకసారి లుక్ చేసుకోండి చెప్పండి. అది వేసుకున్న నగలండి. ఏం లేదు నాన్న, అదో అబ్బాయి తోస్తుడు. సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే మేము శ్రీశైలం వెళ్తున్నాం. సో దానిలో మేము నేను కార్లో చేసిన అల్లరి చూశారు కదా. ఇక్కడ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కోసం ఒక దగ్గర ఆగా అన్నమాట. సో తాతగారు దోశలు బాగా ఇస్తున్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. సో అందుకనే అది చూసుకుంటూ కాసేపు, చాలా యాక్టివ్గా ఉన్నారు కదా ఆయన, ఏజ్డ్ అయినా సరే మనం ఆ ఏజ్ కలిగి ఉంటావా అని మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే అందరం బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. సో చాలా ఎండగా ఉంది. నాకేంటంటే కారులో కొంచెం వామిటింగ్గా అనిపించింది అన్నమాట. సో నేను ఇంకేంటంటే కొంచెం రిలాక్స్ అవుతున్నాను. ఆఖరికి అందరం బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. చేసిన తర్వాత కూర్చున్నాం అనమాట, హ్యాండ్ వాష్ చేసుకొని. ఇంకా నాన్నగారు వాళ్ళు ఏంటంటే టీ అవి తాగుతున్నారు. సో అందుకని మేము ఏమిటంటే కూర్చున్నాము. కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాము. మధు ఏమో నేను తింటుంటే తీయొద్దు అంటుంది, అందులో ప్లేట్లు అసలు ఏం లేదు. సో మళ్ళీ తాతగారు ఎవరికో దోశలు అవి వేస్తున్నారు. దోశల స్పెషలిస్ట్ అంట ఆయన. సో ఆయన ఏమో ఇక్కడ మనకు లైక్ షేర్. థ్యాంక్ యూ. సో మేమైతే ఇంకా చాలా దూరం అండి శ్రీశైలం. సో వెళ్ళిపోయాం, దగ్గరికి వచ్చేసాం అన్నమాట. సో శ్రీశైలంకి చాలా దగ్గరికి వచ్చేసాం, చూసారు కదా అక్కడ కనిపిస్తుంది. సో తర్వాత ఏంటంటే ఇంకా మొబైల్స్ అవి తీసుకువెళ్ళకూడదు కాబట్టి మేము అన్నీ కారులో పెట్టేసి వెళ్ళిపోవటం వల్ల నెక్స్ట్ ఇంకా ఏం తీసుకోవటం అవ్వలేదు. నెక్స్ట్ ఏంటంటే అలౌ చేయలేదు. కాకపోతే మాకు దర్శనం అదైతే చాలా బాగా జరిగింది. సో శ్రీశైలం అయితే ఇది రెండు కొండలు దాటి వెళ్ళాలండి, చాలా అంటే చాలా కష్టం శ్రీశైల దర్శనం. ఇదంతా ఒక ఎత్తు అయితే అక్కడికి వెళ్ళాక ఆయన్ని చూసాక మనకి మొత్తం మన పడ్డ కష్టం అంతా పోతుంది. చాలా రిలీఫ్ అయిపోయి నాకైతే ఇంకొకసారి చూసుకుంటే బాగుండు అని అనిపించింది. కానీ మేము వెళ్ళేసరికి అక్కడికి 1 అయింది, మ్యాక్సిమం 1 o'clock అయిందనమాట. చూసారా ఎలా అయిపోయామో మేము. సో ఫుల్ టైర్డ్ అయితే అయిపోయాం, చాలా అంటే చాలా. మధ్యలో సాక్షి గణపతిని దర్శనం చేసుకొని అప్పుడు వెళ్ళామన్నమాట. ఇదేంటంటే శ్రీశైలంలో దర్శనం అయిపోయిన తర్వాత రోప్వే కిందన ఏంటది నది ఉంది కదా, సో పాతాల గంగ కృష్ణానది. సో అక్కడికి రోప్వేలో వెళ్దామని వచ్చామన్నమాట. సో దానికోసం రోప్వే కోసం మా ఆయన టికెట్ తీసుకోవటానికి వెళ్ళారు. సో మేము అప్పుడు వెళ్ళారన్నమాట ఇటు. సో వెళ్తున్నాం మేము కూడా ఇక్కడ. అక్కడ కాసేపు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు లోపలికి పంపిస్తారు. సో ముందు వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రావాలి, నెక్స్ట్ మనం వెళ్ళాలి. సో ఈ విధంగా ఉంటుంది అక్కడ ప్రాసెస్ అంట. సో ఫస్ట్ అయితే నేను రోప్వే కోసం భయపడలేదు, కానీ మా అమ్మ చాలా భయపడింది. సో నేను ఏంటంటే అది డైవర్ట్ చేస్తూ మాట్లాడేసాను. సో బాగానే ఉంది, నాకైతే చాలా బాగా అనిపించింది. వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు బాగా అనిపించింది. అండ్ ఇది చూసారు కదా, ఇలా వెళ్తున్నాం లోపలికి. ఇక్కడైతే చాలా గ్రీనరీ ఉంది, నాకు గ్రీనరీ పిచ్చి కదా. సో అందుకనే నేను తీసుకుంటున్నాను అన్నమాట ఈ వీడియోస్, మొక్కల వీడియోలు. సో ఇక్కడ చైర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వెయిట్ చేయాలన్నమాట. మనం వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు పిలుస్తారు. సో అప్పుడు మనం వెళ్ళాలి టికెట్ తీసుకొని. ఆ టికెట్ తర్వాత మళ్ళీ లోపలికి అలౌ చేస్తారన్నమాట. సో ఇక్కడ చక్కగా చూసారా, చిన్న రెస్టారెంట్లో కూడా ఉంది. సో కాకపోతే ఇది ఓపెన్ అయ్యి అయితే లేదు, చైర్స్ అవి ఉన్నాయి కానీ ఏం లేవు. అక్కడ స్టోర్ అయితే ఏం లేదు, ఖాళీగానే ఉంది. సో నేను ఇక్కడ నుంచి పైనుంచి కూడా కిందన అక్కడ చూసారు, అవన్నీ కొండలే అండి, చుట్టూ కొండలే. అసలు నాకైతే ఫస్ట్ కాల్లో వెళ్తున్నప్పుడు ఏమనిపించింది అంటే, ఏంటి ఇంత లాంగ్గా అన్నట్టు అనిపించింది. కాకపోతే అవతల కొండ అవతల మాత్రం రెండు ఊళ్ళు ఉన్నాయి. సో అదనమాట. ఇక్కడ ఏంటంటే మా ఆయనతో మా నాన్నగారు మాట్లాడుకుంటున్నారు, డిస్కషన్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో వీళ్ళందరూ రిలాక్స్డ్గా కూర్చున్నారు, పిలిస్తే వెళ్ళొచ్చులే అన్నట్టుగా. దర్శనం అయ్యాక లంచ్ చేసిన తర్వాత వెళ్ళామన్నమాట. సో
ఇది ఇక్కడ ఏంటంటే పిలుస్తున్నారు వాళ్ళు, మేము టికెట్ తీసుకొని వెళ్తున్నాం చూసారా, ఇలా లైన్లో వెళ్ళాలి. ఇలా వెళ్ళిన తర్వాత రోప్వే వస్తుంది. ఆ రోప్వేలో మనం అంటే ఒక్క రోప్వేకి ఫోర్ నెంబర్స్ని కూర్చోబెడతారు ఒక్కొక్క దాంట్లో. సో పాప మా నాన్న ముందు వేరే వాళ్ళ దాంట్లో కూర్చున్నారు, మేము నలుగురు మాత్రం ఒక దగ్గర కూర్చున్నాం అన్నమాట. సో వాళ్ళందరూ వెళ్ళిపోయాక మళ్ళీ మా టికెట్ తీసుకున్న తర్వాత మమ్మల్ని వదిలేరు. ఇప్పుడు మేమైతే వెళ్తున్నాం. చూడండి ఎంత క్యూ ఉందో, ఇక్కడైతే చాలా క్యూ ఉంటుందంట. ఇప్పుడైతే కొంచెం జనాలు తగ్గడం వల్ల మాకైతే దర్శనం కానీ అన్నీ చాలా ప్రశాంతంగా అయ్యే జనాలు ఉంటే కనుక చాలా రష్గా ఉంటుంది కదా. సో వెళ్దాం, ఇది రోప్వే అన్నమాట. సో